Say that it feels right. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ తెలుగు గేమింగ్. సో గైస్, ఈరోజు వీడియోలో మనకైతే సో గ్రీన్ ఫ్లేమ్ డ్రాగో M1014 అయితే వచ్చిందనమాట. ఇది ఒక ఈవో M1014 అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో చాలా బాగుంది స్కిన్ అయితే. సో ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా మనమైతే సో అన్లాక్ అయితే చేద్దాం అనమాట. సో ఫేడ్ విల్లో పెట్టాడు, సో ఫాస్ట్గా అయితే స్పిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే సో వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఛానల్ రెండు కొత్తగా చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని అలా పెట్టుకోండి. సో అప్పుడే లైవ్ చేసినా సరే లేదా వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేసే లైక్స్ టార్గెట్ వచ్చేసరికి ఒక 5K లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ అనేది చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇదన్నమాట స్కిన్ వచ్చేసరికి. దీని యొక్క యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి సింగిల్ డ్యామేజ్ను, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ లెవెల్ 1 నుంచి లెవెల్ 3 వరకు ఏంటంటే సింగిల్ రేట్ ఎఫైర్ అనమాట. బట్ మనం లెవెల్ 4 నుంచి ఏంటంటే సింగిల్ డ్యామేజ్ డబల్ రేట్ ఎఫైర్. బట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి రీలోడ్ స్పీడ్ అనమాట. సో నరకం చూపించేస్తుంది రీలోడ్ స్పీడ్ మైనస్ పాయింట్ కాబట్టి. బట్ ఏంటంటే ఈవో M1014 కాబట్టి సో ఖచ్చితంగా తీసుకోవడమే బెటరు. సో దీని గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న సో ఆక్సిజన్ సిలిండర్ గురించి డొనేట్ చేయమన్నాను కదా, మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. చూడకపోతే కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే స్పిన్ చేసేద్దాం. సో ఫస్ట్ స్పిన్ వచ్చేసరికి అయితే ఫ్రీ స్పిన్ అయితే ట్రై చేశాను. ఫ్రీ స్పిన్లో మనకు వచ్చేసరికి M4A1 అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ అయితే 9 డైమండ్స్ స్పిన్ చేద్దాం. సో 9 డైమండ్స్కి వచ్చేసరికి మనకైతే సో కార్డ్ అయితే వచ్చింది టోకెను. సో నెక్స్ట్ స్పిన్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం సో 19 డైమండ్స్తో స్పిన్ చేస్తున్నాం అనమాట. సో 19 డైమండ్స్తో స్పిన్ చేసేసరికి సో ఇక్కడ లాస్ట్ అంతా చూద్దాం ఒకసారి. 4 డైమండ్స్ అయితే పెట్టాడు అనమాట లాస్ట్ స్పిన్కి. సో తప్పలేదు EVO M1014 కాబట్టి. సో నెక్స్ట్ మనకి 5 టోకెన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈసారి 39 డైమండ్స్తో స్పిన్ చేద్దాం. సో 39 డైమండ్స్తో స్పిన్ చేస్తే మనకు వచ్చేసరికి ఏంటంటే సో క్రియేట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఒక 7 టోకెన్స్ కూడా వచ్చినాయి అందులో. సో నెక్స్ట్ అయితే స్పిన్ చేద్దాం. సో ఈసారి వచ్చేసరికి మనకైతే కార్ స్కిన్ అయితే వచ్చింది. సో చాలా బాగుంది గ్రీన్ కలర్లో. దీన్ని ఒకసారి ఎక్విప్ చేద్దాం లాస్ట్లో. సో నెక్స్ట్ 9 డైమండ్స్తో స్పిన్ చేద్దాం. సో 9 డైమండ్స్తో స్పిన్ చేస్తే సో మనకు వచ్చేసరికి ఒక పారాషూట్ అయితే వచ్చిందనమాట. సో గ్రీన్ కలర్ది. సో నెక్స్ట్ వచ్చేసరికి 199 డైమండ్స్తో స్పిన్ చేద్దాం. సో మ్యాక్సిమం నాకు తెలిసి వెపన్రల్ వాచర్ వస్తుంది. సో వెపన్రల్ వాచర్ వచ్చింది. సో ఫైనల్గా 499 డైమండ్స్తో స్పిన్ చేసేద్దాం. సో ఇంకా కంగ్రాచులేషన్ అని చెప్పేసి మనకైతే న్యూ M1014 అయితే వచ్చిందనమాట. EVO M1014. సో చాలా బాగుంది. దీని ఒకసారి కొంచెం లెవలప్ అయితే చేద్దాం ఇప్పుడు సో మన దగ్గర ఉన్న డైమండ్స్తో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాల్ట్లోకి వెళ్ళి ఒకసారి సో M60 క్రియేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక వెపన్రాయల్ వాచ్ వచ్చింది కదా, సో దాన్ని కూడా స్పిన్ చేసేద్దాం ఒకసారి. సో వెపన్రాయల్లోకి వెళ్ళి సో వెపన్రాయల్లో ఒక స్పిన్ అయితే చేసేసాం. సో మనకు వచ్చేసరికి MP5 అయితే టెంపరీగా అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి కలెక్షన్లోకి వెళ్ళి అయితే చూద్దాం వెహికల్ అయితే. సో వెహికల్ అయితే ఇదే అనమాట, ఎక్విప్ చేసి చూద్దాం. సో చాలా బాగుంది వెహికల్ అయితే. సో ఇదనమాట వెహికల్ వచ్చేసరికి. నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ చూసుకొచ్చేది మనకి టాప్అప్ ఈవెంట్లో వచ్చింది. అండ్ లూట్ బాక్స్ కూడా సో టాప్అప్ ఈవెంట్లో వచ్చింది. అండ్ పారాషూట్ ఇప్పుడు వచ్చింది చూపిస్తాను చూడండి. సో ఇదనమాట సో గ్రీన్ కలర్ పారాషూట్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఒకసారి మనం EVO M1014 అయితే చూద్దాం. సో ఇదనమాట EVO M1014. సో చాలా బాగుంది. ప్రజెంట్ అయితే లెవెల్ 1లో అయితే ఉందన్నమాట. సో దీన్ని మనం సో షో లాబీ క్లిక్ చేసి దీన్ని మెల్లగా అప్గ్రేడ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మన దగ్గర కొన్ని టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఫేడ్ విల్ వచ్చినాయి కదా బాక్స్లో కూడా. సో ఇంకా 189 డైమండ్స్ ఉంటే మనకి లెవెల్2 అయితే లెవలప్ అయిపోద్ది అనమాట. సో ఒకసారి దాన్ని లెవలప్ చేసేద్దాం ఫాస్ట్గా. సో 180 డైమండ్స్తో లెవలప్ చేసేసాం. సో ఈసారి ఒకసారి అప్గ్రేడ్ పైన క్లిక్ చేద్దాం. సో అప్గ్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకైతే లెవెల్2లోకి అయితే వచ్చేసింది అనమాట. సో ఈసారి లెవెల్ 3లోకి చూద్దాం. సో లెవెల్ 3కి మనకి 600 డైమండ్స్ అయితే కావాలి. సో 600 డైమండ్స్ అయితే క్లిక్ చేశాను. సో ఫైనల్గా మనకైతే లెవలప్ అయితే అయిపోయింది సో లెవెల్ 3 వరకు. బట్ లెవెల్ 4 వచ్చేసరికి ఒక 1200 డైమండ్స్ కావాలంట. బట్ మన దగ్గర ఒక 169 ఉన్నాయి. సో ఏం చేస్తానంటే మనకి ఎప్పుడైనా క్రియేట్స్లో కానీ పెడతాడు కదా, సో అప్పుడు లెవలప్ చేస్తాను. సో ఇదైతే సో ప్రజెంట్ అయితే చేయను.
సో బట్ ఏంటంటే మ్యాథ్స్ ఎవరైనా చేస్తే లెవెల్ 4 వరకు చేసుకోండి అనమాట. సో అదే బెటర్ నాకు తెలిసి. సో ఎందుకంటే మిగతాది సేమ్ అట్రిబ్యూట్సే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. ఇప్పుడు దీని యొక్క అట్రిబ్యూట్స్ అంటే ఇది ఎలా వాడాలో ఒకసారి చూడండి చెప్తాను. సో దీనికి స్టాక్ తీసుకున్నాం కదా, సో దీన్ని ఎప్పుడు లాంగ్ రేంజ్ నుంచి కొట్టడానికి ట్రై చేయకండి. సో ఎందుకంటే లాంగ్ రేంజ్ నుంచి కొడితే సస్సలు తగ్గదు చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్. సో అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మైనస్ పాయింట్ రీలోడ్ స్పీడ్. సో రీలోడ్ చేసినప్పుడు చాలా అంటే చాలా దారుణంగా రీలోడ్ అవుతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎంతసేపు రీలోడ్ అవుతుందో. సో ఈ గన్నత ఏంటంటే, సో ఎనిమి మీదకి వెళ్ళిపోవాలన్నమాట. జనరల్ షార్ట్ గన్ అంటేనే మీదకి వెళ్ళిపోలే. సో బట్ ఏంటంటే అట్రిబ్యూట్స్ మంచివి అయితే ఇచ్చాడనమాట, ఒకటి మైనస్ చేసేసాడు రీలోడ్ స్పీడు. సో ఎనిమి మీదకి వెళ్ళిపోయి ఈజీగా అయితే కొట్టచ్చు అనమాట ఈ స్కిన్తో. బట్ రీలోడ్ స్పీడ్ ఎప్పుడు చేస్తారంటే ఎనిమిని ఫుల్ గిల్ చేసిన తర్వాతే రీలోడ్ స్పీడ్ చేయండి, లేదా సో మీరు ఒక కవర్ తీసుకుని రీలోడ్ స్పీడ్ చేయండి గ్లో వాలేస్ కానీ. అంతేగాని సో ఓపెన్ ఏరియాలో ఉన్న మట్టికి రీలోడ్ స్పీడ్ ఎప్పుడు చేయకండి, ఎందుకంటే రీలోడ్ స్పీడ్ చాలా అంటే చాలా లేట్గా అవుతుంది. సో షార్ట్ గన్కి రీలోడ్ స్పీడ్ ఉంటే, అంటే రీలోడ్ స్పీడ్ మైనస్ ఉంటే అంతగా మంచిది కాదు నాకు తెలిసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో దగ్గర నుంచి అయితే చాలా బాగా పడుతుంది, ఎందుకంటే సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ డ్యామేజ్ కాబట్టి మినిమం ఒక 3-4 బుల్లెట్లు తెంపంగానే చచ్చిపోతున్నాడు ఎనిమి. సో ఎంత లెవెల్ 3 వెస్ట్ ఉన్నా సరే. బట్ ఏంటంటే సో రీలోడ్ స్పీడ్ మైనస్ కాబట్టి సో రీలోడ్ చాలా టైం పడుతుంది అనమాట. ఒకసారి రీలోడ్ చేసేసరికి ఒక మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రీలోడ్ స్పీడ్ చేసేటప్పుడు మట్టికి ఏదైనా కవర్ తీసుకుని రీలోడ్ స్పీడ్ చేయండి ఈ స్కిన్ వాడేవాళ్ళు. అండ్ లెవెల్అప్ చేస్తే మ్యాక్సిమం లెవెల్ 4 వరకే లెవెల్అప్ చేసుకోండి, లేదా లెవెల్అప్ చేసుకోకపోవడం బెటర్. సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అలాగే ఇచ్చాడు కాబట్టి, సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ కావాలనుకుంటున్న వాళ్ళు సో లెవెల్ 4 వరకు లెవెల్అప్ చేసుకోండి, లేదన్నా సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ వరకు చాలా ఉన్న వాళ్ళు ఏంటంటే సో నార్మల్గానే ఉంచింది అనమాట. సో ఫైనల్ ఇదే చేసి వాళ్ళ వీడియో అయితే, అందరికీ అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ పెట్టుకోండి, సో అప్పుడే లైవ్ చేసిన సరే వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.